రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి చాలా కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క అపరిష్కృత సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం కోసము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి
ప్రభుత్వం యొక్క విద్య ఉద్యోగుల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ర్యాలీ చెప్పడం జరుగుతుంది కనుక ఈ ర్యాలీ విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో డివిజన్ కేంద్రాల లోపల అన్ని కేంద్రాల లోపల బైక్ ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది నాలుగు విడతలుగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది అదే విధంగా 11వ తేదీ నాడు ధర్నా కార్యక్రమం అనేటువంటి చెప్పడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు లేక మరియు పిఆర్సీని 30 మాసాలుగా మరి నాంచుతూ ఉన్నటువంటి సందర్భం లోపల మరి అనేకమైనటువంటి సమస్యలు మౌలిక సదుపాయాలే కానీ ఇతర సమస్యల పట్ల మరి సానుకూలంగా స్పందించలేకపోవడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు పడడం అనేటువంటిది బాధాకరం కాబట్టి ఇలా 63% ఫిట్మెంట్ ఇచ్చి మా యొక్క మరి జీతభత్యాలు అనేటువంటి ధరలకు అనుగుణంగా ఉన్నటువంటి యొక్క దాని ప్రకారంగా ఈ యొక్క పిఆర్సీని అనేటువంటి 5 ఏళ్లకోసారి పిఆర్సీ అనేటువంటిది ప్రకటించడం అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా గత సంవత్సరాల ప్రభుత్వాలు కూడా ప్రకటించడం అనేటువంటి జరిగినప్పటికీ కూడా ఈరోజు 5 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి అంతర్ జిల్లా బదిలీలు భార్య ఒకడ భర్త ఒకడ ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి వాళ్ళు యొక్క మా జీవితాన్ని అంటే దారబోసుకుంటూ విద్యార్థులకు అనేకమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి లోపల కూడా అక్కడ మార్మూల ప్రాంతంలో ఉపాధ్యాయులు ఉండడం వల్ల వాళ్ళు బాధలకు గురవుతున్నారు కాబట్టి వెంటనే బదిలీలు చేపట్టాలని ప్రమోషన్లు ఇవ్వాలన్నటువంటిది 20 డిమాండ్లతో అనేక కార్యక్రమాలు అనేక రూపాల లోపల మీ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది రూపొందించుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క డిమాండ్స్ ఇట పరిష్కరించకపోతే అనేక ఇంకా ఉన్నటువంటి 11 ధర్నా కార్యక్రమే కాకుండా మరి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే ఈ యొక్క సమస్యల డిమాండ్ కాకపోయినటువంటి మా యొక్క మరి డిమాండ్స్ కొరకు ఇంకా ముందు పోరాడతామని తెలియజేస్తూ మరి జై టీపీఆర్ ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ టీపీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల డివిజన్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులందరిచే బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎల్లవేళల ముందుంటూ దశల వారీగా కార్యక్రమం నిర్వహిస్తున్నది గతంలో మండలంలో నిరాహార దీక్ష అదేవిధంగా మండల అధికారులకు ప్రాతినిధ్యం చేస్తూ మరి ఈరోజు డివిజన్ స్థాయిలో అదే విధంగా 11వ తేదీన జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నది మరి దీనికి జగిత్యాల జిల్లాలోని సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి బదిలీలు 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి పాఠశాలలను వెంటనే పునఃప్రారంభించి విద్యార్థులకు దశ దిశను చూంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మరి విద్యారంగం కుంటుపడద్దంటే అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు అభాషుపాలు కావద్దంటే మరి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత మాపైన మీపైన ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలను పునఃప్రారంభించాలి అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా సిపిఎస్లో ఉన్నటువంటి పాపం ఉద్యోగులు మరణించినప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టక వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నటువంటి సందర్భం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే పాఠశాలలో మౌలిక వసతులు కూడా లేవు కనీసం పాఠశాల క్లీన్ చేయడానికి అటెండర్ కూడా లేదు తాత్కాలికంగా ఉన్నటువంటి కార్మికులను కూడా తొలగించడం జరిగింది మరి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించండి మేధావులారా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ మరి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పరిష్కరించినట్టయితే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్పకుండా మాకుమ్మడిగా సమ్మెకైన దిగడానికి సిద్ధంగా ఉన్నది మరి సకల జనుల సమ్మెను చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి అనుభవం ఈ ఉపాధ్యాయులకు ఉంది ఉపాధ్యాయుల సమస్యలు తీర్చినట్టయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోయినాయి అన్న విషయం అందరికీ తెలిసిందే మరి తప్పకుండా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల పట్ల సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక సభ్యులకి మండల బాధ్యులకి జిల్లా రాష్ట్ర బాధ్యులకి జిల్లా శాఖ తరఫున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే